ఏం జరుగుతున్నది ఇక్కడ? ఏం ఏవో ఎవరు ఇక్కడ? సార్ సార్ నమస్తే నమస్తే నమస్తే. హలో సార్, ఎవరు ఎవరైనా? ఓకే, రాజు రెడ్డి గారు, ఏం ఏం జరుగుతున్నది? ఇప్పుడు ఇది రాజభవన్ కావాలా? మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ బతలాడి రాజభవన్ పోవాలని బస్సు పెట్టిర్రు, కార్మికులు పోవడం లేదు, యజమాన్యం బెదిరించి పంపించాలని చూస్తుంది, ఎవరు కూడా పోవడం లేదు. ఐదు మంది ఎక్కిరు, వాళ్ళు కూడా పోరు. అంటే ఇది రాబో కాలంలో మేనేజ్మెంట్ కూర్చోవాలి, కూర్చోవాలి లేమంటే లేవాలి. ధర్నాలు ఎందుకు, యూనియన్లు ఎందుకు, డిమాండ్లు ఎందుకు? కాబట్టి ఆలోచించండి, దేశ రాష్ట్ర ప్రజలారా, రాష్ట్ర కార్మిక వర్గం ఆలోచించండి. ఇవాళ మేనేజ్మెంటే బస్సు పెట్టి బస్సు మేనేజ్మెంట్ రాజభవన్కు పంపిస్తుందంటే ఎంత నీచానికి దిగజారు, ట్రేడ్ నక్కు ఎంత గందరగోళం చేసారు. ఆలోచన వద్దన్నారు కదా వీళ్ళు, ధర్నాలు చేస్తే సిక్కిచ్చాడు ప్రభుత్వానికి. బస్సులు అరేంజ్ చేసి బస్సులో డ్యూటీ ఇచ్చి కూర్చోబెట్టి ధర్నా చేయిపో అంటే సిగ్గుపడవలసింది మేమా, ప్రభుత్వమా, కేసీఆరా? ఒకసారి ఆలోచించాలి. కాబట్టి బిల్లు ఎవరు ఆపుతున్నారు? ఈ బిల్లు ఎవరు ఆపుతున్నారు అంటే బిల్లు నేను ఇప్పుడే చెప్పలేను. గవర్నర్కి మా దగ్గర ఎంపీఎఫ్ని అడిగిన ఇప్పుడే, ఆయన ఒక ఫైల్ పంపితే డిఎం దగ్గర మూడున్నర రోజులు పట్టవచ్చు. ఇంత పెద్ద ఫైల్ గవర్నర్ దగ్గర ఆమె లేదు, ఆమె పాండిచేరి పోయినట్టుంది. లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫికేషన్ తీసుకోవాలి, తప్పు లేదు. రెండు మూడు రోజులకు ఇవ్వచ్చు, కానీ గందరగోళపరిచింది ప్రభుత్వ పెద్దలు. థామస్ రెడ్డి కార్మికులు గందరగోళపరుస్తున్నారు, ప్రభుత్వ పెద్దలు చెప్పింది ఇది యాజమాన్యం ఒత్తాస వస్తుంది. ఈరోజు ఈ ప్రభుత్వము, అధికారులు, టీఎం థామస్ రెడ్డి ప్రజల్లో ఆర్టిస్ట్ కార్మికుల ఇమేజ్ దెబ్బతీసారు, అవగరపరిచారు, మా ఇద్దరు తీసారు. ఇలా ఎగ్జామ్స్ ఉన్నాయట గురుకుల విద్యార్థులు, వాళ్ళు ఏం చేయాలి? ఇలా ప్రభుత్వ పెద్దలు ఆపిరు బస్సు, డిఎంలు ఆపిర్రు, డిఎంలు ఎక్కిస్తారు చూస్తున్నారు కదా మీరు. వాళ్ళకి ఏమవసరం? రాజభవన్ ధర్నా చేయమని ఎక్కేయడం. అన్ని డిపోలలో రెండు బస్సులు ఇస్తున్నట, అన్ని డిపోకర సిటీలో రెండు బస్సులు ఇచ్చి రాజభవన్ పోమని చెప్తున్నట. ఈ నీచమైన సంస్కృతిని తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు చలో ప్రగతి భవన్ పెడతాం. 1/4/2017 నుండి పే స్కేల్ కావాలి, 1/4/2021 పే స్కేల్ కావాలి, 2 డిఎల్ కావాలి, 120 డిఏఎస్ కావాలి, 2015 వేతన బాండ్స్ కావాలి, సీసీ డబ్బులు కావాలని చలో ప్రగతి భవన్ పెడితే. చలో ప్రగతి భవన్ సో నాకు క్లియర్ కనిపిస్తున్నది ఏంటంటే, మీ 40,000 మంది కార్మికులని రేపు ఎలక్షన్ అస్త్రాలుగా వాడుకుంటున్నాడు కేసీఆర్. ఎలక్షన్ అస్త్రాలుగా మిమ్మల్ని వాడుకుంటున్నాడు. ఏదైనా బిల్ పాస్ అయ్యి నోటిఫికేషన్ లోపు, కోడ్ లోపు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జీతాలు పేస్లిప్ అవ్వబడితే అప్పుడు కొందరు ఆలోచిస్తారు. మొత్తం కాదు, ఈ 9 పీడించి బాంబుతో కాల్చి కత్తితో పొడిచి ఇప్పుడు రాస్తే వాడు కరిగిపోతారు. లేరు హ్యాండ్మెంట్ రాస్తుండే, ఇప్పుడు కరిగిపోతారు లేరు. కాబట్టి బిల్ పాస్ చేయి, ప్రభుత్వ ఉద్యోగులకు ఈక్వల్ జీతాలు పడాలి జీతంలో, కోడ్ లోపు, అప్పుడు ఆలోచిస్తారు. చాలా